First, respiratory pigment is a hemoglobin. Hemoglobin. Globin chains are there and heme, ferrous ion, ferrous ions also there in this one. So first of all, hemoglobin, how it synthesizes, from where it synthesizes, what are the parts, what are the chains that are present in a hemoglobin, we will discuss one by one in a detail. So heme means iron. So ikkada hemoglobin, that means globin chains, hemoglobin. So hemoglobin actually participate in the exchange of gases. So how it participate? Actually transports oxygen and collects CO2 from the tissues and transport to the, always it is present in a RBC in our blood. So RBC lo ate to circulate avutu unde akka nunchi oxygen teeskon elthundi, at the same time akka nunchi CO2 ni mana lungs ki teeskaratanki baaga use avutundi. So hemoglobin molecule carbon dioxide transport ki, oxygen transport ki pani chestundi, at the same time it acts as a buffer. So depending on situation దాని యొక్క పరిస్థితి అనేది మారిపోతూ ఉంటుంది. సో అందుకని బఫర్గా కూడా ఇది పనిచేస్తుంది. సో హీమోగ్లోబిన్ అనేది ఎట్లా సింథసైజ్ అవుతుందంటే, మన యొక్క ఎరిథ్రోబ్లాస్ట్ సెల్స్ ఉంటాయి. సో దోస్ ఎరిథ్రోబ్లాస్ట్ సెల్స్ హ్యావ్ సమ్ జీన్స్. సో దో జీన్స్ ప్రిపేర్ దిస్ హీమోగ్లోబిన్. సో హీమ్ కాంపోనెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ పాలిపెప్టైడ్ చైన్ ఉంటుంది. సో ఆ హీమ్ కాంపోనెంట్ పాలిపెప్టైడ్ చైన్స్ అన్నిటికీ రీజన్ ఆర్ ఉన్నటువంటి రూట్ ఏంటంటే, దోస్ ఆర్ జీన్స్. సో దో జీన్స్ ప్రిపేర్ హీమోగ్లోబిన్ చైన్. సో ఆ హీమోగ్లోబిన్స్ అనేవి ఇక్కడ నుంచి ఒక కెమికల్గా ఎలా చెప్పగలము అంటే, హీమోగ్లోబిన్ సింథసైజ్ ఫ్రమ్ ది స్టార్టింగ్ విత్ పైరాల్ రింగ్. పైరాల్, సో సపోజ్ ఇట్ ఈస్ అ పైరాల్ రింగ్, స్టార్ట్ సింథసిస్ స్టార్ట్స్ ఫ్రమ్ ది పైరాల్ రింగ్స్. సో ఈ పర్టికులర్ రీజన్ ఏదైతే ఉందో ఇక్కడ డ్రా చేస్తుంది ఒక పైరాల్ రింగ్ అనుకుందాం. సో ఈ పైరాల్ రింగ్ ఏదైతే ఉందో ఇలాంటి ఫోర్ పైరాల్ రింగ్స్తో ఫ్యూజ్ అయ్యి, సపోజ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ పైరాల్, దిస్ ఈజ్ ఆల్సో పైరాల్ రింగ్, దిస్ ఈజ్ ఆల్సో పైరాల్ రింగ్. సో దీస్ ఫోర్ పైరాల్ రింగ్స్ ఫ్యూజ్ టు ఫార్మ్ లైక్ దిస్, ఫ్యూజ్ టు ఫార్మ్ ఏ పర్టికులర్ కాంపోనెంట్. సో పైరాల్ రింగ్స్ ఆర్ ఫోర్ ఆర్ దేర్. సో దీస్ ఆర్ దీస్ ఫోర్ ఆర్ ఫ్యూజ్ టు ఫార్మ్ ఏ ప్రోటోఫార్ఫిరిన్, ప్రోటోఫార్ఫిరిన్ రింగ్ని ఫామ్ చేస్తుంది. సో ఇలా ప్రోటోఫార్ఫిరిన్ రింగ్ ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో, ఎన్ని పైరాల్ రింగ్స్తో స్టార్ట్ అయింది, సో యాక్చువల్గా ఒక ఫోర్ పైరాల్ రింగ్స్తో స్టార్ట్ అయిపోయింది. ఈ ఫోర్ పైరాల్ రింగ్స్ అనేవి కలిపి ఒక పర్టికులర్ కాంపోనెంట్ ఫామ్, దట్ ఈస్ ప్రోటోఫార్ఫిరిన్. సో హీమోగ్లోబిన్ సింథసిస్ స్టార్ట్స్ ఫ్రమ్ ది పైరాల్ రింగ్స్. సో దీస్ రింగ్స్ అనేవి ఎలా, ఈ యొక్క రింగ్స్ ప్రోటోఫార్ఫిరిన్ రింగ్, ప్రోటోఫార్ఫిరిన్ ఫామ్ చేసిన రింగ్స్ ఏవైతున్నాయో, వన్ బై వన్ హీమోగ్లోబిన్గా ఎలా కన్వర్ట్ అవుతాయి, ఎలా తయారవుతాయో చూద్దాం. సపోజ్ దీస్ ప్రోటోఫార్ఫిరిన్స్ హ్యావ్ ఫెర్రస్ ఐరన్, ఐరన్ ఇన్ దేర్ షెల్. సో ఇన్ ది మిడిల్ ఆఫ్ ది ప్రోటోఫార్ఫిరిన్ దెర్ ఈస్ అ ప్రెజెన్స్ ఆఫ్ ఫెర్రస్ ఐరన్, ఐరన్ నథింగ్ బట్ ఐరన్. సో ప్రోటోఫార్ఫిరిన్ ప్లస్ ఐరన్, ప్రోటోఫార్ఫిరిన్ ప్లస్ ఐరన్ రెండింటిని కలిపి మనం ఏం చెప్పొచ్చు అంటే, దట్ ఈస్ అ హీమ్, హీమ్ అంట, హీమ్ కాంపోనెంట్ అనొచ్చు. సో ఫెరస్ని ఫోర్ పైరాల్ రింగ్స్ ఫ్యూజ్ టు ఫార్మ్ ఏ ప్రోటోఫార్ఫిరిన్. సో ప్రోటోఫార్ఫిరిన్ ప్లస్ హీమ్, నాట్ హీమ్, ప్రోటోఫార్ఫిరిన్ ప్లస్ ఐరన్, సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ హీమ్, హీమ్గా చెప్పచ్చు. సో అలా ఉన్నటువంటి ఇలాంటి కాంపోనెంట్ ఏదైతే ప్రోటోఫార్ఫిరిన్ ప్లస్ హీమ్గా ఉన్నటువంటి కాంపోనెంట్, ప్రోటోఫార్ఫిరిన్ ఫెరస్ కలిసిన కాంపోనెంట్ని హీమ్ అంటున్నాం. అట్ ద సేమ్ టైమ్ this protoporphyrin has some, so instead of drawing this koncham manaku taggatuga mana simple ga draw chesukune vidhanga na point of view lo hemoglobin ne draw chestam ela untund anedi. Suppose idi heart of the pyrrole ring. So pyrrole ring middle lo em untund annanu, that is ferrous. So ikkada unnatundi different pyrrole rings ne nenu koncham oka flower laga draw chesu. Suppose one pyrrole ring, another pyrrole ring, వన్ మోర్ పైరాల్ రింగ్, సో పైరాల్ రింగ్, ఫోర్ పైరాల్ రింగ్స్ ఇలా ఉన్నాయి. సో అప్ టు దిస్ వన్, దీని వరకు మనం ఏం చెప్తున్నాం, హీమ్ అంటున్నాం. ఫ్రమ్ దీస్ దెర్ ఈజ్ ఏ పాలీపెప్టైడ్ చైన్, పాలీపెప్టైడ్ చైన్, పాలీపెప్టైడ్ చైన్ అనేది ప్రతి ఒక పైరాల్ రింగ్కి ఇలా ఉంది.
सो हीम कांपोनेंट प्लस पॉलीपेप्टाइड हीम कांपोनेंट पर्टिकुलर रीजन वर के हीम अंटुन हीम कांपोनेंट प्लस पॉलीपेप्टाइड चेन विच इज प्रिपेयर्ड बाय द अमीनो एसिड्स सो हीम कांपोनेंट एंड पॉलीपेप्टाइड चेन ఈ రెండింటిని మిక్స్ చేస్తూ ఏమంటారంటే ఈ రెండు కలిపితే ఎలాంటి నేమ్తో పిలుస్తామంటే సో ఒకే ఒక మోనోమర్ కాబట్టి దీన్ని మనం ఏం చెప్తామంటే హీమోగ్లోబిన్ మోనోమర్ అంట హీమోగ్లోబిన్ మోనోమర్ మోనోమర్ సో హీమోగ్లోబిన్ మోనోమర్గా చెప్తాం ఎలా చెప్తే ఎందుకు అలా అంటున్నామంటే ఓన్లీ సింగిల్ ఏమే యాక్చువల్లీ హీమోగ్లోబిన్ ఈజ్ ఏ టెట్రామర్ సో ఇక్కడ మనం ఇంకా ఇప్పుడు ప్రిపేర్ చేసింది ఒకే ఒక रिंग अन्ट सो आ हीमोग्लोबिन मोनोमर एदो इला प्रिपेर इक रिमेनिंग वाटन्नीटि मन ईजी प्रिपेर फॉर्म चुस्कुंटू वेल्लोच्चु सो आई वांट टू रिपीट वन्स अगेन सो पैरा रिंग्स आर् फॉर्म ए प्रोटोफॉर्फिरिन सो प्रोटोफॉर्फिरिन एन्नि पैरा रिंग्स फ्यूज फॉर्म अयिंदि फोर पैरा रिंग्स दीज पैरा रिंग्स लो मिडिल एमुंटुंदि फेरस अयन प्रोटोफॉर्फिरिन फेरस अयन कलिपि एमंटुन्नाम हीम कांपोनेंट अंट प्रोटोफॉर्फिरिन फेरस अयन కలిసిన హీమ్ కాంపోనెంట్ కి పాలీపెప్టైడ్ చైన్ విచ్ ఇస్ ప్రిపేర్డ్ బై అమైనో యాసిడ్స్ ఉంటే దట్ ఇస్ కాల్డ్ యాస్ హీమోగ్లోబిన్ మోనోమర్ యాక్చువల్లీ హీమోగ్లోబిన్ ఇస్ ఏ టెట్రామర్ యూ హావ్ టు రిమెంబర్ దిస్ వర్డ్ హీమోగ్లోబిన్ ఇస్ ఏ టెట్రామర్ హీమోగ్లోబిన్ ఈజ్ ఏ టెట్రామర్ సో ఇక్కడ ఎన్నున్నాయి ఓన్లీ మోనోమర్ అంటే ఇలాంటి చైన్స్ ఎన్ని ఉండాలి అంటే ఫోర్ టైప్స్ ఆఫ్ చైన్స్ అది సో ఇలాంటి ఫోర్ ఫామ్ అయినప్పుడు మాత్రమే మనం హీమోగ్లోబిన్ టెట్రామర్ అంటాం హీమోగ్లోబిన్ ఫుల్లీ కాంపోనెంట్ అని చెప్తాం సో హీమోగ్లోబిన్ ఈజ్ ఏ టెట్రామర్ అది ఎలా ఫామ్ అవుతుంది ఈ చైన్స్ అన్ని రావడానికి ఏంటి యూజ్ అనేది ఇప్పుడు ఒక వన్ బై వన్గా చూద్దాం చూడండి సపోజ్ ఐ వాంట్ టు రబ్ దిస్ వన్ ఒక హీమోగ్లోబిన్ మోనోమర్ ప్రిపేర్ చేసాము సో హీమోగ్లోబిన్ మోనోమర్స్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ది ఆర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ది స్టెమ్ సెల్స్ దోస్ ఆర్ ఎరిథ్రోబ్లాస్ట్స్ ఎరిథ్రోబ్లాస్ట్ సెల్స్ ఉంటాయి దోస్ ఆర్ స్టెమ్ సెల్స్ ఆ స్టెమ్ సెల్స్ నుంచి నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ నెంబర్ ఆఫ్ స్టేజెస్ తర్వాత మనకి ఎరిథ్రోసైట్స్ వస్తాయి దోస్ ఆర్ ఆర్బీసీ సో ఆర్బీసీలో ఏముంటుంది హీమోగ్లోబిన్ ఉంటుంది సో ఆ స్టెమ్ సెల్స్తో పాటుగా ఈ యొక్క హీమోగ్లోబిన్ ఎలా ప్రిపేర్ అయ్యి వస్తుంది అనేది మనం ఇక్కడ చూస్తాం సపోజ్ ఇది మన యొక్క ఎరిథ్రోబ్లాస్ట్ సెల్ అనుకోండి సో దీస్ ఆర్ సెల్స్ ఎరిథ్రోబ్లాస్ట్ సెల్స్ ఎరిథ్రో బ్లాస్ట్స్ బ్లాస్ట్స్ అంటే ఇక్కడ కంపల్సరీ ఇవన్నీ ఏమవుతాయంటే సో వాటిని మనం చెప్పొచ్చు వీటిని రూట్ సెల్స్ అనొచ్చు లేదంటే స్టెమ్ సెల్స్ అనొచ్చు సో ఈ యొక్క బేసిక్ సెల్స్ ఏవైతున్నాయో ఈ సెల్స్లో ఉన్నటువంటి న్యూక్లియస్ చూద్దాం సో దిస్ ఈజ్ న్యూక్లియస్ ఆఫ్ ఎరిథ్రో బ్లాస్టోసిస్ సో న్యూక్లియస్లో ఇక్కడ మనకి క్రోమోజోమ్స్ అనేవి గీస్తాయి సో ఇక్కడ ఒక చైన్ ఉంది ఆ చైన్ నెంబర్ ఆఫ్ జీన్స్ ఉన్నాయి సో సపోజ్ దిస్ ఈజ్ వన్ క్రోమోజోమ్ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ జీన్స్ So these genes are responsible for the preparation of globin chains. So polypeptide chain ani cheppam kada, polypeptide chains ki ee oka genes evaithunna avi responsible ga untayi. So suppose this gene prepares alpha globin chain. Alpha globin chain. This gene prepare beta. This is a delta chain. This is reason for this gene is reason responsible for the gamma globin chain. So beta globin chain. Globin chain, delta globin chain, so gamma globin chain. These are the four genes which are responsible for the preparation of this type of globin chains. So these globin chains are participated with the heme component. So alanti ela unnai ante, suppose ikkada nenu oka hemoglobin tetramer draw chestunna. Inda gisna enti ante hemoglobin monomer. But ikkada hemoglobin tetramer chusinatlayite ఎలా ఉంటుందో చూడండి సపోజ్ దిస్ ఈజ్ అ హార్ట్ ఆఫ్ అవర్ హీమ్ సో ఇట్ షుడ్ హ్యావ్ సమ్ ఐరన్ సో ఫెర్రస్ సో ఎందుకు ఫెర్రస్ అంటున్నాను అనేది లాస్ట్ చెప్తాను సో ఫెర్రస్ ఐరన్ అయాన్ ఉంది సో ఐరన్తో పాటుగా దేర్ ఆర్ సమ్ పైరాల రింగ్స్ దిస్ ఈజ్ నాట్ అనటామికల్ డయాగ్రామ్ సో మన యొక్క అండర్స్టాండింగ్ కోసం ఇలా సింపుల్గా డ్రా చేస్తాం ఫస్ట్ పైరాల్ రింగ్స్ తీసాను చూడండి అలా ఉంటుంది సో హీమోగ్లోబిన్ టెట్రామర్ కావాలి అంటే సపోజ్ దీని నుంచి దెర్ ఈజ్ ఏ చైన్ సో ఈ పర్టికులర్ పార్ట్ మొత్తాన్ని ఏమంటున్నామంటే హీమ్ కాంపోనెంట్ ఉన్నాం హీమ్ కాంపోనెంట్ విత్ గ్లోబిన్ చైన్ దట్ ఈస్ కాల్డ్ హీమోగ్లోబిన్ మోనోమర్ అంటారు ఈ హీమోగ్లోబిన్ మోనోమర్ ఏదైతే ఉందో ఈ యొక్క పర్టికులర్ చైన్ గ్లోబిన్ చైన్ నేను ఆల్ఫా అనుకుంటున్నాను అలా కాకుండా ఇలాంటి కాంపోనెంటే ఇంకోటి ప్రిపేర్ అవుతుంది సపోజ్
one more heme component. In the heart of heme component there is a presence of iron. So iron तो part of pyrrole rings are ये इलान draw जस्तनु. So one pyrrole ring, pyrrole ring, pyrrole ring, pyrrole ring. One more polypeptide chain is there. So that's to that polypeptide chain is also alpha. So this is polypeptide chain alpha. So इपड़े मार के नोचने hemoglobin dimer चुनो. So रुंडुगा form है ना काबटी monomer नोचे different monomers prepare this. अलग आकुन्दा different globin chains होते चुरने. Suppose this is a one more ferrous and heme component. ये heme component के again I want to draw this pyrrole rings. ये pyrrole rings ऐसे तो ना नहीं करती नहीं मन कुन्दन आटे. This chain is beta. One more chain is there. So इकड़ा ferrous, then pyrrole rings. So this pyrrole ring consists of a one more polypeptide chain that is also beta. So ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 ఆల్ఫా 2 బీటా 2 ఆల్ఫా 2 బీటా. సో దిస్ ఇస్ హిమోగ్లోబిన్ టెట్రామర్. ఈ పార్టిక్యులర్ పార్ట్ మొత్తాన్ని కలిపి మనం ఏం చెప్పొచ్చు అంటే హిమోగ్లోబిన్ టెట్రామర్ అంట. హిమోగ్లోబిన్ టెట్రామర్, హిమోగ్లోబిన్ టెట్రామర్ ఇట్ ఇస్ కాల్డ్ యాస్ హిమోగ్లోబిన్ ఏ. హిమోగ్లోబిన్ ఏ అంట, హిమోగ్లోబిన్ ఏ. ఇక్కడ ఏ మీన్స్ ఏందంటే అడల్ట్స్. सो अडल्स मीन अडल्स एला हीमोग्लोबिन अंटे सपोज पेद्दवारिलो इलांटि हीमोग्लोबिन कंटेंट उंटुंदि, हीमोग्लोबिन टेट्रामर उंटुंदंटे 2 आल्फा चेन्स अंड 2 बीटा चेन्स उंटायि. सो दानि मन सिंबालिक गा 2 आल्फा प्लस 2 बीटा. सो इला हीमोग्लोबिन कंपोनेंट एदैतुंदो अडल्स लो उंटुंदि. सो हीमोग्लोबिन ए कंसिस्ट आफ 2 आल्फा अंड 2 बीटा, ए फॉर अडल्स हियर. सो वन मोर कंपोनेंट इज देयर हीमोग्लोबिन टाइप्स लो हीमोग्लोबिन ए वन इधे ए इधे ए टू का दूसरा. सो हीमोग्लोबिन ए टू कूडा कొంత పర్సంటేజ్ లో అడల్ట్స్ లో ఉంటుంది, కొంతే ఉంటుంది. దీనంత ఇంత ఇంత కంటెంట్ అయితే ఉండదు ఆర్బిసి లో, కొంత ఉంటుంది. మరి దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. సేమ్ 4 పైరల్ రింగ్స్. సో పైరల్ రింగ్, సో హీమ్ కాంపోనెంట్, వి షుడ్ నాట్ ఫర్గెట్ దట్ ఫెరస్. सो इकड़ना ऐरन कंपलसरी मैं मस्ट शुड चेयर एंकंटे हिम कांपोनेंट ए. सो पर्टिकुलर एरिया अंत नैन पेरस हिम कांपोनेंट्स तो 4 चेन्स अने 4 पैरा रिंग्स ऐड प्रती ओक प्रोटोफॉर्फिरिन मिडिल फेरस उ फेरस एगैन ऐड फेरस 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 फॉर्म. सो फेरस फॉर्म नीचे मन की मस्ट शुड प्रती ओक अडल्ट 2 आलफा उठाई. दिस इज आलफा चेन, दिस इज आलो आलफा चेन बट नॉट बीटा चेन्स. इकड़े उन्नाई 2 आलफा 2 बीटा. इन दिस केस देयर इज नो बीटा चेन्स. हियर वी विल सी दैट डेल्टा चेन्स. सो दोज डेल्टा चेन्स आर प्रेजेंट इन दिस रीजन. सो दीज टू आर डेल्टा, दिस आलो डेल्टा. सो ए टू हीमोग्लोबिन ए टू कंटेंट एदो आ ए टू कंटेंट 4 चेन्स रेडेमो आलफा उठाई, 2 डेल्टा चेन्स अने. सो ई पर्टिकुलर एरिया मनम इला चूपिस्तुं. सो हीमोग्लोबिन ए 2 कंसिस्ट आफ अडल्ट्स लो उंटुंदी, कొంత पर्सेंटेज लो उंटुंदी. ए 2 कंसिस्ट आफ 2 आल्फा प्लस 2 डेल्टा डेल्टा चेन्स उन्नाई. सो दीस पॉलीपेप्टाइड चेन्स लो चेंज अनेदी वच्चिंदी. 2 आल्फा 2 बीटा उंटे एमंटुन्नाम, दट इज हीमोग्लोबिन ए. बट 2 आल्फा 2 डेल्टा उंटे एं चेप्तुन्नामंटे हीमोग्लोबिन ए 2 गा चेप्तुन्नाम. सो टू डिफरेंट टाइप्स ऑफ हीमोग्लोबिन्स. इंकेमें इक गामा ग्लोबिन चेन, दिस गामा ग्लोबिन चेन प्रेजेंट इन हीमोग्लोबिन एफ. एफ मीन्स हियर फीटल चेन्स. सो फीटल हीमोग्लोबिन, फीटल लो अंटे एम्ब्रियोनिक स्टेज नुंचि प्रिपेयर अयेटप्पुडु उंडेटुवंटि हीमोग्लोबिन टाइप एंटंटे हीमोग्लोबिन एफ. दट मीन्स एफ मीन्स हियर फीटल ग्लोबिन. सो आ फीटल लो मनं यूज चेसेटुवंटि एवैते उन्नायो आ यॉक गामा ग्लोबिन चेन्स. दानि स्ट्रक्चर कूडा चूद्दाम. So this is erythroblast. Remember this one. There are some genes which prepares globin chains in our hemoglobin. So ikkada chusukunnatlayite manaki hemoglobin F. F means here fetal. Fetal hemoglobin. Embryonic stage nunchi prepare avutunnattappudu elanti hemoglobin content untundante, that is
टू आलफा टू गामा चेन्स उठाई सो ग्लोबुलिन चेन्स प्रती दाटो टू आलफा कामन बट कमन सेकंड पार्टिकल्स सेकंड चेन्स सेकंड सेट ऑफ चेन्स अभी चेंज होती सो टू आलफा प्लस टू गामा एक्ना फीटल उन्ना सो अला फीटल चेन स्ट्रक्चर चूस सेम अंटे अजी फेरसाइन सो पैराल रिंग्स ऐस डीज पैराल रिंग्स सो अगेन फेरसाइन आटो फेरसाइन दूसरी पैराल सो फेरस सो अगेन फोर हीम कंपोनेंट्स सो दैट्स व्हाई इट इज कॉल्ड एज हीमोग्लोबिन टेट्रामर सो दिस इज आल्सो देन फेरस फेरस पैराल रिंग्स इज फोर कंसिडर्ड एज ए टू आलफा चेन्स अंड टू गामा चेन्स सो आलफा आलफा दिस इज अ गामा चेन अंड गामा चेन सो दी मन फुलफिल चेसिनट्लयिते एवर्लो उंटुंदि इट इज प्रेजेंट इन अ फीटल सो दिस इज हीमोग्लोबिन एफ हीमोग्लोबिन एफ प्रेजेंट इन फीटल चेन फीटल कंडीशन दिस फीटल कंडीशन एदैते उंदो एलांटि स्ट्रक्चर्स उंटायि एलांटि पॉलीपेप्टाइड चेन्स उंटायि अंटे टू आलफा टू गामा पॉलीपेप्टाइड चेन्स अनेवि मनं चूडोच्चु सो दिस इज हीमोग्लोबिन टेट्रामर स्ट्रक्चर सो सिंपल गा गुर्तिंचुकोसम मन यॉक्क मन डायग्राम्स मनं गीसुकुन्नां पैराल रिंग्स स्ट्रक्चर्स गीयालंटे नार्मल गा फस्ट नेनु प्रोटोफॉर्फिरिन गीसानु चूडंडि अला गीसुकुंटू उंटां सो हीमोग्लोबिन इज ए टेट्रामर हीमोग्लोबिन ए इज प्रेजेंट इन अडल्ट्स सो इट कंसिस्ट ऑफ टू अडल्ट टू आल्फा चेन्स अंड टू बीटा चेन्स सो आल्फा चेन अंड बीटा चेन ఫెరసైన్స్ ప్రతి దాంట్లోనూ ప్రతి ప్రోటోఫార్ఫిరిన్ లో ఏముంటుంది సెంటర్ ఆఫ్ ది ప్రోటోఫార్ఫిరిన్ దేర్ ఇస్ ఎ ఫెరసైన్ అట్ ద సేమ్ టైం హిమోగ్లోబిన్ ఏ2 2 ఆల్ఫా 2 డెల్టా ఇది కూడా అడల్ట్స్ లోనే ఉంటుంది బట్ కొంచెం స్మాల్ క్వాంటిటీలో ఉంటుంది సో ఫెరస్ ఈ యొక్క ఫోర్ కాంపోనెంట్స్ ఏవైతే ఈ ఫోర్ కాంపోనెంట్స్ ని 2 ఆల్ఫా 2 డెల్టా అయితే డెల్టా చైన్స్ ఉంటుంది ఆల్ఫా చైన్స్ కామన్ బట్ డెల్టా యాడ్ అవుతుంది అలా కాకుండా ఫీటల్ అయితే 2 ఆల్ఫా 2 గామా 2 ఆల్ఫా ఉన్నాయి సేమ్ యాస్ ఇట్ ఇస్ ఇన్ నార్మల్ హిమోగ్లోబిన్ బట్ ఫీటల్లో ఏముంటుందంటే గామా గ్లోబిన్ చైన్స్ అనేవి ఫామ్ అవుతాయి దీస్ ఆర్ ద సమ్ టైప్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ ఏ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ అడల్ట్స్ హిమోగ్లోబిన్ ఏ టూ విచ్ ఇస్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ అడల్ట్స్ హిమోగ్లోబిన్ ఎఫ్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఫీటల్ స్టేజెస్ దీస్ ఆర్ ఆల్ దీస్ గ్లోబిన్ చైన్స్ ఆర్ ఆల్ సింథసైజ్డ్ ఫ్రమ్ ది ఎరిథ్రోబ్లాస్ట్స్ ఎక్కడ సింథసైజ్ అవుతున్నాయంటే ఎరిథ్రోబ్లాస్ట్స్ విచ్ ఆర్ స్టెమ్ సెల్స్ వాటిలో ప్రిపేర్ అయ్యి మన ఆర్బీసీకి వచ్చేసరికి హీమోగ్లోబిన్ టెట్రామర్ అనేది స్టార్ట్ అనేది కంప్లీట్గా ఫుల్ఫిల్ అయిపోయి ఉంటుంది సో ఇలా కంప్లీట్గా ఫుల్ఫిల్ అయిన దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ హీమోగ్లోబిన్ గురించి మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవాలంటే ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అంటే సో ఫస్ట్ వీ షుడ్ నో ద ఫంక్షన్స్ ఆఫ్ హీమోగ్లోబిన్ సో దీస్ త్రీ చైన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిమెంబర్ దిస్ వన్ సింపుల్ ఇన్ సింపుల్ వే सो पैराल रिंग्स टेट्रामर मोनोमर हीमो कंपोनेंट्स सो ग्लोबिन चेन्स आल्सो यू हैव टू रिमेंबर सो इट इज ईजी फॉर यू देन फंक्शंस ऑफ फंक्शंस सो वेरी सिंपल फंक्शंस सो ट्रांसपोर्ट ऑफ इट आल्सो पार्टिसिपेट सो इट इज हेल्पफुल फॉर द ऑक्सीजन ट्रांसपोर्ट CO2 ट्रांसपोर्ट ట్రాన్స్పోర్ట్ అండ్ యాక్స్ యాజ్ ఏ బఫర్ బఫర్గా పనిచేస్తుంది ఏటైతే అంటే ఒక హీమోగ్లోబిన్ సిచ్యువేషన్ బట్టి దేని బైండ్ అవ్వాలనేది డిసైడ్ చేసుకోగలుగుతుంది దట్స్ వై ఇట్ ఈస్ యాక్స్ యాజ్ ఏ బఫర్ సో ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్లో పార్టిసిపేట్ అవుతుంది కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్లో ట్రాన్స్పేట్ అవుతుంది అట్ ద సేమ్ టైం బఫర్గా పనిచేస్తుంది సో ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్లో పార్టిసిపేట్ అయ్యేటప్పుడు వన్ హీమోగ్లోబిన్ మాలిక్యూల్ క్యారీ ఫోర్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఒక హీమోగ్లోబిన్ మాలిక్యూల్ యొక్క క్యాపబిలిటీ ఎంతంటే ఇట్ కెన్ క్యారీ ఫోర్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ సో అలాంటి హీమోగ్లోబిన్ మనం ఎలా చెప్తాం అంటే సాచ్యురేటెడ్ హీమోగ్లోబిన్ అని చెప్తాం సాచ్యురేటెడ్ హీమోగ్లోబిన్ అంటే ఒక హీమోగ్లోబిన్ ఎన్ని మాలిక్యూల్స్ని క్యారీ చేయగలదు ఫోర్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ని క్యారీ చేయగలదు యాక్చువల్లీ హీమోగ్లోబిన్ ఈజ్ ఏ హైలీ టాక్సిక్ సబ్స్టెన్స్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే హీమోగ్లోబిన్ కొంత బఫర్గా ఉంటుంది కాబట్టి వేటితో పెట్టి అది బైండ్ అయ్యి మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది సో యాక్చువల్ హీమోగ్లోబిన్ టాక్సిక్ మెటీరియల్ అయినప్పటికీ మన బాడీ ఎవల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చేస్తుంది అంటే హీమోగ్లోబిన్ని ప్యాక్ చేసేసి ఆర్బీసీలో ఉంచేస్తుంది సో ఇట్ కెనాట్ బైండ్ ఎనీ అదర్స్ సో ఆటోమేటిక్గా ఎంత బైండ్ అవచ్చు ఏదైనా ఆర్బీసీ ఏదైనా ఆక్సిజన్తో కానీ CO2తో కానీ బైండ్ అవుతూ స్ప్లిట్ అవుతూ ఉంటుంది సో టాక్సిక్ మెటీరియల్ అయినప్పటికీ
nature has the plan to pack this in, to pack this one in RBC only, RBC only. So hemoglobin is in red color while it is in oxidized state. Oxidizing అయినప్పుడు ఆక్సిడైజ్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఆక్సిడైజ్డ్ స్టేట్ అయితే ఇట్ ఇస్ ఇన్ అ రెడ్ కలర్ ఇన్ రెడ్ కలర్ రెడ్ కలర్ లో ఉంటుంది. అలా కాకుండా మనకి వర్టిబ్రేట్స్ ఇన్ వర్టిబ్రేట్స్ రెండు ఉన్నాయి. ఇన్ వర్టిబ్రేట్స్ లైక్ ఫ్రమ్ ఫిషెస్ టు మ్యామల్స్ వర్టిబ్రేట్స్ లో హిమోగ్లోబిన్ కంటెంట్ ఎలా ఉంటుందంటే ఎక్కడ ఉంటుందంటే వర్టిబ్రేట్స్ అన్నిట్లో ఇప్పుడే చెప్పాను nature has the plan to pack this one in RBC only. So vertebrates lo hemoglobin is present in RBC. RBC lo ee oka hemoglobin pack chestundi. But in invertebrates manaku telusu from the porphyra to the echinodermata a particular region varaku invertebrates ga cheptam. In invertebrates there is a lot of evolution there, so that's why it is present in either blood or in plasma lo unnochu ledante blood lo kuda hemoglobin content anedi untundi ikkada invertebrates. So ikkada indaku nunchi manam heme component lo ferrous untundi antu aa ferrous undatam valane manaki manchi oxygen bind avagaligetuvante oxidize cheyagaligatuvante hemoglobin untundi. Ferrous ferric ga convert ayyindi. So baaga gurtunchukondi ferrous ion. So ferrous edaithe undo ferric ga convert ayyindi. Ferric ante ela untundi sir ante Fe. So ee condition edaithe undo ferrous form manaku undetondi normal hemoglobin lo undetondi center lo iron edaithe undo ferrous untundi. Ala kaakunda Fe3+ ayyindo ferric ion ga convert ayyindi ante హిమోగ్లోబిన్ ఉన్న ఐరన్ ఇలా కన్వర్ట్ అయితే దట్ హిమోగ్లోబిన్ ఈజ్ కాల్డ్ యాజ్ మెట్ హిమోగ్లోబిన్ మెట్ హిమోగ్లోబిన్గా చెప్తాం. ఏమంటున్నాం ఫెర్రిక్ అయాన్గా కన్వర్ట్ అయితే ఫెర్రస్ కాస్త ఫెర్రిక్ అయాన్గా కన్వర్ట్ అయితే అలాంటి హిమోగ్లోబిన్ మెట్ హిమోగ్లోబిన్ అంటున్నాం. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ అస్. ఇట్ ఈస్ యూజ్లెస్ హిమోగ్లోబిన్ యాక్చువల్లీ. వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యూజ్లెస్? ఇట్ కెనాట్ బైండ్ ఆక్సిజన్. ఆక్సిజన్ బైండ్ అవ్వకపోతే మనకి ఎందుకు ఇది? ఇట్ కెనాట్ బైండ్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ బైండ్ అవ్వలేనటువంటి మెట్ హిమోగ్లోబిన్ అనేది ఏ ఐరన్ ఉంటే చెప్పొచ్చు అంటే ఫెరిక్ ఐరన్ ఉంటే చెప్పొచ్చు. బట్ ఫెర్రస్ ఉంటే ఇట్ ఈస్ ద క్యాపబిలిటీ టు బైండ్ ద ఆక్సిజన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇట్. సో అలాంటి కండిషన్ మనం ఇక్కడ చెప్పొచ్చు అనుకోవచ్చు. సో ఇలా ఉన్నటువంటి ఈ యొక్క టాక్సిక్ మెటీరియల్ ఏదైతే ఉందో టాక్సిక్ మెటీరియల్ మన బాడీలో ఉన్నటువంటి కిడ్నీని కూడా డ్యామేజ్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని క్రియేట్ అవుతాయి. దేనివల్ల అంటే మెట్ హిమోగ్లోబిన్ వల్ల. అందుకనే చెప్తున్నాం హిమోగ్లోబిన్ ఈజ్ ఏ హైలీ టాక్సిక్ సబ్స్టెన్స్. సో అందుకోసం మనం దీన్ని ఎక్కడ ప్యాక్ చేస్తూ ఉంటామంటే ఆర్బీసీలో ప్యాక్ చేస్తూ ఉంటాం. సో మనం ఒక్క హిమోగ్లోబిన్ మాలిక్యుల్ని చూద్దాం ఇక్కడ. సపోజ్ దిస్ ఈజ్ అవర్ ఆర్బీసీ. ఆర్బీసీ మనకి బైకాన్కేవ్ నేచర్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ ఆర్బీసీ. సి ఆర్బీసీలో మనం ఎన్ని కాంపోనెంట్స్ హీమ్ కాంపోనెంట్స్ ఉంటున్నాం? 4 హీమ్ కాంపోనెంట్స్. దోస్ 4 హీమ్ కాంపోనెంట్స్ ఆర్ అరేంజ్డ్ లైక్ దిస్. సపోజ్ నేను ఒక పర్టికులర్ డయాగ్రమాటిక్గా చూపిస్తున్నా. సో హీమ్ కాంపోనెంట్ 1, హీమ్ కాంపోనెంట్ 2, హీమ్ కాంపోనెంట్ 3, హీమ్ కాంపోనెంట్ 4. సో 1, 2, 3, 4. సో ఈ 4 కంటెంట్స్లో సో మనకి ఇది ఈ రెండు ఆల్ఫా చైన్స్ అవ్వచ్చు, ఆల్ఫా కాంపోనెంట్స్ అవ్వచ్చు, ఈ మొత్తం హీమ్ కాంపోనెంట్స్. హీమ్ కాంపోనెంట్స్ ఈ హీమ్ కాంపోనెంట్స్ ఏముంటుంది అంటే ఈ యొక్క పర్టికులర్ ఆక్సిజన్ ఏదైతే ఉందో ఆక్సిజన్ వచ్చి వీటిల్లో బైండ్ అవ్వాలి. సో 1 గ్లోబిన్ చైన్ ఆల్సో ఫిల్డ్ విత్ ఆక్సిజన్, 2 ఆల్సో ఫిల్డ్ విత్ ఆక్సిజన్, 3 ఆల్సో ఫిల్డ్ విత్ ఆక్సిజన్, 4th హీమ్ కాంపోనెంట్ ఆల్సో ఫిల్డ్ విత్ ఆక్సిజన్. దెన్ ఓన్లీ యూ కెన్ సే ఇట్ ఈస్ అ సాచురేటెడ్ హీమోగ్లోబిన్. సాచురేటెడ్ హీమోగ్లోబిన్. అందుకనే 1 హిమోగ్లోబిన్ మాలిక్యూల్ కెన్ క్యారీ 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ అని చెప్తుంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో 2 ఆల్ఫా అడల్ట్స్ తీసుకున్నాం, 2 ఆల్ఫా 2 బీటా చైన్స్ ఉన్నాయి. దోస్ ఆర్ బైండ్ విత్ దిస్ టైప్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ మాలిక్యూల్స్. సో ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఏవైతేనే ఆక్సిజన్ అంతా ఇలా ఫుల్గా ఫిల్ అయిపోతేనే 1, 2, 3, 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ బైండ్. సో ఈ పర్టికులర్ ఈ కాంపోనెంట్ నేను ఏం చెప్తున్నాను హిమోగ్లోబిన్ అంటున్నాను. దిస్ పార్ట్ ఈస్ అ ఆర్బీసీ.
సో రిమైనింగ్ అంత ఏముంటుంది ప్లాస్మా సమ్ రిమైనింగ్ సెల్స్ మొత్తం ప్లాస్మా ఉంటుంది తెలియదు సెల్ ఆర్గనేల్స్ ఇన్ ఆర్బీస్ సో ఇలా ఉన్నటువంటి హీమోగ్లోబిన్ ఇలా ఉన్నటువంటి హీమోగ్లోబిన్ మనం ఏం చెప్పొచ్చు అంటే సాచురేటెడ్ హీమోగ్లోబిన్ అంటే ఇట్ కెన్ బైండ్ విత్ ఫోర్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఇన్ ఫోర్ హీమ్ కాంపోనెంట్స్ దట్స్ వైట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ సాచురేటెడ్ హీమోగ్లోబిన్ సో అలా ఉన్నటువంటి ఈ పర్టికులర్ ఇది సో ఫెర్రీ కయాన్గా మారితే ఎలా చెప్తున్నాం అంటే మెట్ హీమోగ్లోబిన్గా చెప్తున్నాం ఇది నెక్స్ట్ వీడియో వీ విల్ డిస్కస్ నెక్స్ట్ రెస్పిరేటరీ పిగ్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.